హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దసరా నవరాత్రులు స్పెషల్గా మనం ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేస్తున్నామండి. సో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దసరా నవరాత్రులు అంటే 9 రోజులు ఉంటాయి కాబట్టి 9 రోజు అలంకారాలు ఉంటాయి అమ్మవారికి, అలానే 9 రకాల ప్రసాదాలు ఉంటాయండి. ఆ ప్రసాదాలు ఏ రోజు మనం ఏ ప్రసాదం తయారు చేయాలనేది మన వీడియోలో వస్తుంది, వాచ్ చేసేయండి. ఫస్ట్ రోజు మనకి అమ్మవారికి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి స్టార్ట్ అవుతుందండి. శైలపుత్రిగా భావిస్తారు, స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు కాబట్టి ఆ రోజు అమ్మవారికి చక్ర పొంగలిని నైవేద్యంగా మనం సమర్పిస్తాము. చక్ర పొంగలికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ మనకి ఇక్కడ రైసు, అలానే ఇక్కడ పెసరపప్పు తీసుకున్నానండి. ఇక్కడ మనకి 1/2 కప్ రైస్ తీసుకుంటే 4 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 కప్ అవుతుంది మనకి. అలానే డ్రై ఫ్రూట్స్, నెయ్యి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి పాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రైస్ని డ్రై రోస్ట్ చేయాలన్నమాట, అలానే పెసరపప్పు కూడా అండి. వీటిని విడివిడిగా అయినా వేయించుకోవచ్చు అండి. మనం డ్రై రోస్ట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వీటిని మనం ఫ్రై చేయాలి. ఇలా మనం డ్రై రోస్ట్ చేయటం వల్ల మా మంచి టేస్ట్తో పాటు పొంగల్ అనేది మనం ఆ చక్ర పొంగల్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా విడివిడిగా ఉంటుందండి. సో చూసారు కదండి, కలర్ అయితే గోల్డెన్ కలర్ దాకా వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్ వేసి 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ వాష్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి కుక్కర్ పెట్టేసుకోండి. మనం నీట్గా వాష్ చేసుకున్నాం కదా, ఆ పెసరపప్పు రైస్ని దీనిలో వేసేసుకోండి. ఒక కప్పు రైస్ పెసరపప్పు కదండి, దానికి తగ్గట్టు మనం 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది 3 విజిల్స్ వచ్చేంతవరకు స్మూత్గా మనకి కుక్ అవుతుంది కాబట్టి 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేసేయండి. రైస్ కుక్ అవుతుంది కదండి, ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి అయితే కరిగిపోయింది, డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఫ్రై చేసుకుందాం మనం. జీడిపప్పు, కిస్మిస్లు, అలానే బాదం, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం కూడా రెడీ చేసుకుందామండి. ఇదే ప్యాన్లో మనం నెయ్యి తీసేసాం కదా, ఇదే ప్యాన్లో 1/2 వరకు బెల్లం తీసుకోండి. కొంతమంది చక్ర పొంగల్లో బెల్లము 1/2 అలానే షుగర్ 1/2 వేసి చేస్తారు, ఎలా అయినా చేసుకోవచ్చండి. దీనిలో ఎండు కొబ్బరి వేసి కూడా ఆల్రెడీ మన వీడియో మన ఛానల్లో ఉంది వీడియో, అందుకని చెప్పి ఎండు కొబ్బరి బదులు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం కరిగితే చాలండి, తీగ పాకం ఏం అవసరం లేదు. చూసారు కదండి, బెల్లం కరుగుతుందన్నమాట. ఇలా మనకి కరిగేటప్పుడు 1-2 యాలుకల్ని ఇలా కొట్టేసి వేయండి, మంచి అరోమా వస్తుంది. బెల్లం అయితే పూర్తి కరిగిపోయిందండి, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇంకా రైస్ అవ్వగానే దాంట్లో యాడ్ చేసుకోవడమే. రైస్ కూడా కుక్ అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఇట్లా 2 యాలుక్కాయలని దీనిలో వేసేసుకోండి. అలానే బెల్లం పాకం, ఇది మంచి బెల్లమే అన్నమాట, దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదా విడిగా మనం ఎట్టడి గిన్నెలో అయినా చేసుకోవచ్చు అండి, లేదంటే స్టీల్ గిన్నె అయినా చేసుకోవచ్చు. ఈ బెల్లం పాకం వాటర్ అంతా కూడా బాగా వేపర్ అయిపోవాలన్నమాట మనకి. ఇప్పుడు మళ్ళీ ఒక
టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. చక్రకొండలో డ్రై ఫ్రూట్స్ కానీ నెయ్యి కానీ ఇవేనండి మనకు టేస్ట్ వచ్చేది. చూసారా సాఫ్ట్గా ఉడికిపోయింది మనకి. ఒకసారి మళ్ళీ ఇలా మెల్ట్ చేసేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసుకోవటమే. చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందండి. అమ్మవారికి దసరా రోజు మనకి ఫస్ట్ దసరా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రోజు సమర్పించే పొంగలి అన్నమాట ఇది, చక్కెర పొంగలి నైవేద్యం. సో మనకి రేపటి వీడియోలో రెండు మూడు ప్రసాదాలు చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే అమ్మవారి ఆశస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా పిల్లపాపలతో ఫ్యామిలీతో మంచిగా మనం హ్యాపీగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.